हेलो ऑल वेलकम टू एलटीएक्स क्लासेस मनम ई सीरीज़ एंथ्रोपोलॉजी आंसर राइटिंग की एट्ला अप्रोच अवाली पीवाईक्यूस ये विधंगा टैकल चेयालनि चूस्तुन्नाम प्रॉपर आंसर कूडा मनम प्रोवाइड चेयडम जरुगुतुंदी अवुना सो मीरु पीडीएफ कावाली अनुकुंटे मन टेलीग्राम चैनल लो जॉइन अयिनट्लयिते मीकु पीडीएफ अवेलेबिलिटी गा उंटुंदन्नमाट राइट यस सो क्लास डिस्कस चेस्तुंदी दिस इज श्रीनिवास सो ई रोज क्वेश्चन अप्रोच डीटेल्ड गा चुद्दाम चूडंडम सो ई रोज मनम प्रीवियस इयर क्वेश्चन डील चेसे मुंदु टापिक लोकि वेल्दाम टापिक मीद ब्रीफ इंट्रोडक्शन अनेदि चूडंडम आंथ्रोपोलॉजी लो वन आफ् दि थिंग्स एंटि अंटे ट्राइबल पीपल योक्क कल्चर नि चूडंडम अनेदि जरुगुतुंदि अवुना सो ट्राइबल पीपल डिफरेंट डिफरेंट एरियास लो उंडडम वलन वाळ्ळ कल्चर्स अनेवि डिफरेंसेस वस्तायि राइट अयिते ఆ కల్చర్స్ అనేవి ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయనే చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఏంటి అంటే దట్ ఈజ్ ఆఫ్ ఎకాలజీ ట్రైబల్ పీపుల్ ఏ ఏరియాస్లో ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళ కల్చర్స్ అనేవి డిఫరెన్స్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క డైట్ ప్యాటర్న్ కానీ వాళ్ళ యొక్క డ్రెస్ ప్యాటర్న్ కానీ ఆర్ వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కానీ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ కానీ ఈ యొక్క ప్రతి స్టైల్ కూడా ఎకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎకాలజీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఆంథ్రోపాలజీ సార్ ఎకాలజీ అంటే ఏంటి ఎకాలజీ అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని మనం చూస్తామన్నమాట అంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మనం చూడడం జరుగుతుంది సో ఆంథ్రోపాలజీలో ఎకాలజీ యొక్క కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మనం ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ గురించి చూడడం జరుగుతుందన్నమాట క్లియర్ రైట్ సో దీనికి ఎగ్జాంపుల్ కింద మనం చూడాలి అంటే లెట్స్ టేక్ ఒక ట్రైబల్ పీపుల్ ఒక హాట్ కండిషన్స్లో ఉన్నారు అనుకోండి క్లియర్ సో హాట్ కండిషన్స్లో ఉంటే వాళ్ళ డైట్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ కాకుండా లైట్ హైడ్రేటింగ్ ఫుడ్ మాత్రమే ఎక్కువ ఉంటుందన్నమాట అవునా వాళ్ళ యొక్క డైట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది హైడ్రేటింగ్ ఫుడ్ అనేది ఉంటుంది ఎక్కువ వాటర్స్ అనేవి కన్స్యూమ్ చేయడం అనేది జరుగుతుంది అవునా రైట్ అదే కొంతమంది ట్రైబల్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎస్కిమోస్ అనేవాళ్ళు నార్త్ పోలార్ దగ్గర పోల్ రీజియన్స్లోని కోల్డ్ కండిషన్స్లోని ఉంటారు రైట్ అయితే వాళ్ళ ఫుడ్ అనేది ఏముంటుంది పర్టికులర్గా ఫ్యాట్ ఫుడ్డే ఎక్కువ ఉంటుంది ఎందుకు ఫ్యాట్ ఫుడ్ అంటే ఫ్యాట్ ఫుడ్ కరిగేటప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది బాడీలో జనరేట్ చేస్తుంది ఆ బాడీలో హీట్ జనరేషన్ అనేది ఆ లోకల్ కండిషన్స్కి సూట్ అవుతుంది అండ్ బాడీ కాస్త వెచ్చగా వామ్గా ఉంటుందన్నమాట మనం కూడా రెగ్యులర్గా హాట్ వెరైటీస్ కానీ ఫ్యాట్ ఫుడ్స్ అనేవి ఎక్కువ వింటర్ సీజన్లోనే తినాలని కోరుకుంటామన్నమాట సో ఇక్కడ డైట్ అనేది ట్రైబల్ పీపుల్ మధ్యన ఆర్ జనరల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో డిఫరెన్స్ వస్తుంది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అదే లెట్స్ టేక్ పిగ్మీ ట్రైబల్ గ్రూప్ ఆర్ ఎనీ ఆఫ్రికన్ ట్రైబల్ గ్రూప్ మనం తీసుకున్నాము అంటే వాళ్ళు లైట్ ఫుడ్స్ అనేవి తీసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైడ్రేటింగ్ ఫుడ్స్ అనేవి తీసుకుంటారు సో దాని వలన వాళ్ళ బాడీ అనేది కంటిన్యూస్గా వాటర్ కంటెంట్ కానీ రిజ్యూనేషన్ కానీ సాల్ట్స్ కానీ బ్యాలెన్స్ చేస్తుంది ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ టేక్ డ్రెస్ ప్యాటర్న్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా థిక్ ఫర్ అంటే ఒక కోట్ లాంటిది జాకెట్ లాంటివి ఉండేవి స్పెసిఫిక్గా వేసుకోవడం అనేది జరుగుతుంది అప్పుడే ఆ కోల్డ్ కండిషన్స్ నుంచి తట్టుకోగలరన్నమాట అదే వాళ్ళ యొక్క డ్రెస్ ప్యాటర్న్ అనేది హాట్ ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ఏరియాస్లో కానీ హాట్ రీజన్స్లో ఉన్న ట్రైబల్ పీపుల్ చూసుకుంటే వాళ్ళ యొక్క డ్రెస్ ప్యాటర్న్ అనేది చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉండడం అనేది జరుగుతుంది అవునా ఎస్ అండ్ వాళ్ళ యొక్క రిసోర్సెస్ కూడా సి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నీ కూడా ప్రొడక్టివ్గా ఉన్నాయి ఎన్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయంటే ట్రైబల్ పీపుల్ సంతోషంగా అందరూ కలిసి ఉంటారు హ్యాపీగా దాన్ని కన్స్యూమ్ చేయడం జరుగుతుంది ఎటువంటి క్లాషెస్ అనేవి ఇంటర్ ట్రైబల్ క్లాషెస్ కానీ ఇంట్రా ట్రైబల్ క్లాషెస్ అంటే గ్రూప్లో ఒకరికి ఒకరికి కానీ
ఒక గ్రూప్కి వేరే గ్రూప్కి తక్కువలు కానీ అట్లా ఏమీ కూడా రాకుండా ఉంటాయన్నమాట. సో ఈ క్లాషెస్ అనేవి కంట్రోల్ చేయాలన్నా ఏది అయినా ఈ రిసోర్సెస్ యూసేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవునా? అది ఎలా జరుగుతుంది? ఎకలాజికల్ ప్రొడక్టివిటీ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, సి 10 పీపుల్ మాత్రమే ఉన్నారు, ట్రైబల్ పీపుల్లో 10 పీపుల్ మాత్రమే ఉన్నారు, బట్ అక్కడ ఉన్న రిసోర్సెస్ అనేవి డైలీ 20 పీపుల్ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేయగలది. క్లియర్? అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొడక్టివిటీ అనేది ఉంది. అలా కాకుండా 10 ట్రైబల్ గ్రూప్ మాత్రమే ఉన్నది, బట్ రిసోర్సెస్ మాత్రం 6 పీపుల్కో 7 పీపుల్కో మాత్రమే సరిపోతుంది. ఎకలాజికల్ ప్రొడక్టివిటీ లేదు అంటే క్లాషెస్ అనేవి వస్తాయి. అవునా? సో రిసోర్సెస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అందుకనే వీటన్నిటిని ఒక హొరైజన్ ఇంపార్టెంట్ థింగ్గా తీసుకొని ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ కింద యూపీఎస్సి మనకి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ పేపర్లో పెట్టడం అనేది జరిగింది. రైట్? ఎస్. అయితే దీని మీద క్వశ్చన్ అనేది చాలా డైరెక్ట్గా వస్తుందన్నమాట. సో 2014లో వాట్ ఈజ్ ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అని ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్ని మనం ఇప్పుడు నీట్గా ఆన్సర్ అనేది రాద్దాం, చూడండి. సో చూడమ్మా, ఆప్షనల్ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యి రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 20,000కి మీకు అవైలబుల్ ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 25,000కే అవైలబుల్ ఉంటుందమ్మా. సో మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకున్నట్లయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లాస్లో అటెండ్ అయ్యి మీరు అడగగలరన్నమాట. క్లియర్? సో 30th జూన్ వరకు మాత్రమే ఫీజు అమ్మ, తర్వాత ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, పిఎస్ఐఆర్ పబ్యాట్ సోషియాలజీ సురేష్ సార్ డీల్ చేస్తారు, ఆంథ్రోపాలజీ కంప్లీట్లీ డెల్డ్ బై మీ. పేపర్ 1 పేపర్ 2 నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రెగ్యులర్గా ఆన్సర్స్ కూడా రాస్తారు. క్లియర్? అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. సో మీకు ఇందులో ఏ ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉన్నా యూ కెన్ జాయిన్ అస్. సో చూడండి, కోర్సెస్ అన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లియర్? మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553 నెంబర్కి కాల్ చేయండి అండ్ కోర్సులో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఒకవేళ ఆంథ్రోపాలజీ గురించి ఏమైనా డౌట్ ఉన్నట్లయినా ఈ నెంబర్కి కాల్ చేయండి, దెన్ యూ కెన్ స్పీక్ టు మీ. రైట్? ఎస్. సో సింపుల్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ క్వశ్చన్, 2014 10 మార్క్స్, ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అని ఇచ్చేసాడంతే. సో ఇంట్రడక్షన్ అనేది చూడమ్మా, ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఆంథ్రోపాలజీలో ఒక సబ్ ఫీల్డ్ అని నేను ఇక్కడ చూపిస్తున్నాను. అయితే దిస్ ఫోకసెస్ ఆన్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. అండ్ తర్వాత చూడండి, ఇట్ సీక్స్ టు అండర్స్టాండ్ హౌ హ్యూమన్ సొసైటీస్ ఇంటరాక్ట్ విత్ అండ్ అడాప్ట్ టు దేర్ ఎకలాజికల్ సరౌండింగ్స్. అంటే ట్రైబల్ పీపుల్ ఏ విధంగా ఆ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారా అంటే అర్థమేంటి, ఆ క్లైమేటిక్ కండిషన్స్కి అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే సి సేమ్ ట్రైబల్ గ్రూపే ఒక దగ్గర హాట్ కండిషన్లో ఉంటున్నారు, ట్రైబల్ పీపులే ఒక దగ్గర కోల్డ్ కండిషన్స్లో ఉంటున్నారు. అంటే ఆ ఏరియాస్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు అని మనం చూస్తామన్నమాట. క్లియర్? అండ్ ఇట్లా అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కల్చర్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ బిహేవియర్స్ కానీ ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం చూస్తాం. సార్, హ్యూమన్ బిహేవియర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? సి కోల్డ్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు జనరల్గా పేషెన్స్తో ఉంటారు, హాట్ కండిషన్స్లో ఉండేవాళ్ళు బాడీ చిరాగ్గా ఉంటుంది కాబట్టి చాలా కాస్త ఎక్కువగా కోపంగా ఉండడం అనేది జరుగుతుంది. బిహేవియర్స్ అనేవి దీన్ని బట్టి కంపల్సరీగా చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకనే ఈవెన్ హ్యూమన్ బిహేవియర్ కూడా కొంతవరకు ఎకలాజికల్ ఆంథ్రోపాలజీతో లింక్ అయి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఉన్న ఎకలాజికల్ సినేరియో బట్టి తన యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నారన్నమాట. క్లియర్? రైట్. అయితే ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఇట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇన్సైట్స్ ఫ్రమ్, అంటే తన యొక్క స్టడీ అనేది ఆంథ్రోపాలజీ మీద ఉంటుంది, ఎకాలజీ మీద ఉంటుంది అండ్ మరికొన్ని అదర్ డిసిప్లిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో దీంట్లో కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ తన చుట్టూ ఉన్న ఈకోసిస్టమ్స్కి ఏ విధంగా జరుగుతుంది అనేది ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ చూస్తుంది అని చెప్తాం. సో అయితే కొన్ని కీ కాన్సెప్ట్స్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. సి ప్రతి క్వశ్చన్ కూడా మనం కేవలం సిగ్నిఫికెన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మాత్రమే కాకుండా కొన్ని కీ కాన్సెప్ట్స్ కూడా రాయొచ్చు అన్నమాట. ఎందుకంటే దిస్ ఈజ్ సింపుల్ 10 మార్క్స్ క్వశ్చన్, వాడు క్లియర్గా రైట్ అబౌట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అనలేదు, సింప్లీ
ఎకలాజికల్ ఆంథ్రపాలజీ అన్నాడు. సో కొన్ని కాన్సెప్ట్స్ పెట్టి కూడా మనం 150 వర్డ్స్ అనేవి రాయొచ్చు అన్నమాట. సో అయితే ఇప్పుడు ఎకలాజికల్ ఆంథ్రపాలజీ అంటే ఏంటో చూడండి. దట్ ఈజ్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్. హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్ అంటే ఏంటి? ఎకలాజికల్ ఆంథ్రపాలజీస్ దే ఎగ్జామిన్ హ్యూమన్ సొసైటీస్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, మోడిఫై చేస్తున్నారు. అంటే సి ఎకలాజికల్ ఆంథ్రపాలజీస్ చూస్తారనమాట ఏ విధంగా హ్యూమన్ సొసైటీస్ ఏ విధంగా వాటి యొక్క సరౌండింగ్స్ బట్టి రన్ అవుతున్నాయని. ఇట్ ఈస్ సింప్లీ లుకింగ్ ఆఫ్టర్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్. దానివల్ల వచ్చే కల్చరల్ బిలీఫ్స్ కానీ, ప్రాక్టీసెస్ కానీ, ఎకనామిక్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ రిసోర్సెస్ కానీ, ల్యాండ్ మేనేజ్మెంట్ కానీ, ఎన్విరాన్మెంటల్ డెసిషన్ మేకింగ్ కానీ, ఇట్లా ప్రతిదీ కూడా చూస్తామన్నమాట. ఇదొక కాన్సెప్ట్. అండ్ మరొక కాన్సెప్ట్ ఏంటి? దిస్ ఈజ్ ది ఎథ్నో ఎకాలజీ. ఎథ్నో ఎకాలజీ అంటే ఏంటి? ఇక్కడ లోకల్ ఎకలాజికల్ నాలెడ్జ్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఒక ట్రైబల్ పీపుల్ యొక్క కల్చర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ, ప్రతిదీ కూడా ఎథ్నో ఎకాలజీ అనేది హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎకలాజికల్ కండిషన్స్ చూసిన వెంటనే ఆ పర్టిక్యులర్ ట్రైబల్ పీపుల్ యొక్క ఎథ్నిక్ బిహేవియర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అంటే ఆ ట్రైబల్ పీపుల్ యొక్క ఇంటరాక్షన్స్ కానీ ఇట్లాంటివి, అండ్ వాళ్ళ యొక్క ఎకలాజికల్ నాలెడ్జ్ సిస్టమ్ కానీ, ట్రెడిషనల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, అండ్ ఎథ్నో బొటనికల్ నాలెడ్జ్ అంటే ఆ ఏరియాలో ఎటువంటి ప్లాంట్స్ ఉన్నాయి, ఎటువంటి రిసోర్సెస్ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి అనేది కూడా చూస్తాము. దాన్నే ఎథ్నో ఎకాలజీ అని అంటాం. ఇటువంటి టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. క్లియర్? రైట్. ఎకలాజికల్ ఆంథ్రపాలజీలో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఏంటి అంటే దట్ ఈజ్ ఎథ్నో ఎకాలజీ. అండ్ నెక్స్ట్ ఉంది ది అడాప్టేషన్స్ అండ్ రెసిలియన్స్. ఎకలాజికల్ ఆంథ్రపాలజీ కేవలం అడాప్టేషన్స్ మాత్రమే కాదు, ఆ అడాప్టేషన్స్తో బాడీ ఏ విధంగా రెసిలియంట్గా కూడా తయారవుతుందో కూడా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రిసోర్సెస్ అనేవి తక్కువ ఉన్నాయంటే అక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు, అయితే వాళ్ళ బాడీ తక్కువ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కూడా సెట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇన్కేస్ ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా కొన్ని డేస్ వరకు వాళ్ళ బాడీ అనేది రెసిలియన్స్ చూపిస్తుంది. అంటే ప్రాబ్లంకి తల వంచదు, ధైర్యంగా నిల్చుంటుంది అన్నమాట. అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ అనేది చూస్తామన్నమాట. సో దీంతో ట్రెడిషనల్ ఎకలాజికల్ నాలెడ్జ్ కానీ, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ, ప్రతిదీ కూడా మనం చూస్తాం. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్, పొలిటికల్ ఎకాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సి, జనరలీ ఎకాలజీ అంటే ఎన్విరాన్మెంటే అనుకుంటారు, బట్ మనం డిఫరెంట్ డైమెన్షన్స్ అనేవి తీసుకొస్తున్నాం. అవునా? ఒకటి ఎథ్నో ఎకాలజీ అని రాసాం, తర్వాత అడాప్టేషన్ రెసిలియన్స్ గురించి రాసాం, ఇంటరాక్షన్ గురించి రాసాం, అండ్ ఇప్పుడు పొలిటికల్ ఎకాలజీ. అంటే సి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి, ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ అనేవి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ను కూడా క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐసే ఏంటని, 10 పీపుల్ ఉన్నారు అండ్ 20 పీపుల్కి సరిపోయేంత రిసోర్సెస్ ఉన్నాయంటే అక్కడ ఎటువంటి పొలిటికల్ క్లాషెస్ అనేవి రావు. లేదు, 10 పీపుల్ ఉన్నారు, కేవలం 10 మెంబర్స్కి సరిపోయే రిసోర్సెస్ ఉన్నాయంటే ఆ ట్రైబల్ పీపుల్ అందరూ కూడా ఆ రిసోర్సెస్ని జాగ్రత్తగా దాచుకుంటారు. ఎందుకు? ఒకవేళ ఏదైనా అయితే మరొక వ్యక్తికి ఫుడ్ లేకుండా ఉంటుంది కాబట్టి. సో పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, పవర్ డైనమిక్స్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో పొలిటికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏ విధంగా రిసోర్సెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వాటిని ఏ విధంగా కన్జర్వ్ చేయాలి, అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ కాన్సెప్ట్ మీద ఉంటుంది. క్లియర్? ఒకవేళ మీరు ఇన్ని డైమెన్షన్స్ అనేవి ఆన్సర్లో పెట్టకపోతే ఆన్సర్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది, మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చే స్కోప్ ఉండదన్నమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ ఉండి ది ల్యాండ్స్కేప్ అండ్ ప్లేస్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి ఏ విధంగా ఒక ట్రైబల్ పీపుల్ ఆ పర్టిక్యులర్ జియోగ్రఫికల్ ఏరియాలో, స్పేస్లో ఉంటుంది, ఉన్నదాన్ని బట్టి తన యొక్క కల్చరల్లీ అండ్ సింబాలికల్లీ ఇంపార్టెంట్ థింగ్స్ని పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఒక ట్రైబల్ పీపుల్ హాట్ డెజర్ట్స్లో ఉంటున్నారు, వాళ్ళకు ఒక దగ్గర ఓయాసిస్ అంటే ఒక స్పేస్లో వాటర్ అనేది దొరికింది, అయితే ఆ వాటర్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవడానికి
కొన్ని రిలీజియస్ థింగ్స్ని అటాక్ చేస్తారన్నమాట. సో దట్ ఉన్న వాటర్ని ఎవరూ కూడా అనవసరంగా యూజ్ చేయకుండా దాన్ని ప్రాస్పెక్టివ్ మేనర్లో అందరికీ హెల్ప్ అయ్యే విధంగా పెడతారనమాట. క్లియర్? అండ్ మరొకటి, ఒక రిసోర్స్ అనేది ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నది, లెట్స్ టేక్ అదొక ప్లాంట్. ఆ ప్లాంట్ అనేది ట్రైబల్ పీపుల్ యొక్క హెల్త్ కండిషన్స్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఎవరు పడితే దాన్ని ముట్టుకోకూడదు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు వాడకూడదు అని చెప్పినట్టు దానికి కొన్ని స్టోరీస్ అనేవి అటాచ్ చేస్తారు. అవునా? సో ఇక్కడ ఏంటి, ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి వీళ్ళు చూసే రిలీజియస్ ఆస్పెక్ట్స్ కానీ సింబాలికల్లీ ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ప్రతిదీ కూడా మారుస్తున్నారు. దాన్నే ల్యాండ్స్కేప్ అండ్ ప్లేస్ అని అంటాం, అండ్ సస్టైనబిలిటీ కన్జర్వేషన్. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే ట్రైబల్ పీపుల్ ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ రిసోర్స్ని కన్జర్వ్ చేస్తారు, ఫ్యూచర్లో యూజ్ అయ్యే విధంగా సస్టైనబుల్గా వాడతారు అని చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఉన్నామా, దిస్ ఇస్ ఆంథ్రోపోసీన్ అండ్ ఎన్విరాన్మెంటల్ చేంజ్. అంటే ఏంటి, ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అనేది హ్యూమన్ యాక్టివిటీస్ని చూస్తుంది, అర్థం చేసుకుంటుంది. క్లియర్? అండ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆంథ్రోపోసీన్ అంటే ఏ ప్రపోజ్డ్ జియోలాజికల్ ఎపో క్యారెక్టరైజ్డ్ బై సిగ్నిఫికెంట్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే ఈరోజు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ వలన చాలా వరకు ఎకలాజికల్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. అవునా? అంటే కోల్డ్ కండిషన్స్ అనేవి కోల్డ్ కండిషన్స్లో ఉండట్లేదు, మెయిన్ అక్కడ చాలా వరకు కూడా టెంపరేచర్ అనేది పెరిగిపోయి ఐస్ అంతా కూడా వాటర్లా కరిగిపోవడం కానీ ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. డిజర్ట్ ఏరియాస్లో కూడా యావరేజ్ టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతున్నాయి, అండ్ డిఫారెస్టేషన్ జరుగుతుంది. అవునా? అంటే ఎప్పుడైతే ఆంథ్రోపోసీన్ అంటే హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎరా అన్నమాట. క్లియర్? జియోగ్రఫీలో చదువుతాం కదమ్మా, ఎపో అని ఎరా అని ఇట్లాగా. సో ఈ జియోలాజికల్ ఎపో నేమ్ పెట్టారు ఆంథ్రోపోసీన్. ఆంథ్రోపో అంటే హ్యూమన్, అంటే హ్యూమన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. క్లియర్? సో సిగ్నిఫికెంట్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఎర్త్స్ ఈకోసిస్టమ్ అని చూస్తాం. సో రీసెర్చర్స్ వాళ్ళందరూ కూడా ది ఎగ్జామైన్ ద సోషల్, ది కల్చరల్ అండ్ ది ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫినామినా అని చూస్తాం. లైక్ క్లైమేట్ చేంజ్ కానీ, డిఫారెస్టేషన్ కానీ, పొల్యూషన్ కానీ, బయోడైవర్సిటీ లాస్, ఇట్లా ప్రతీది కూడా చూడడం జరుగుతుంది. అంటే కేవలం హ్యూమన్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ట్రైబల్ పీపుల్ యొక్క కల్చరల్ చేంజెస్ అనేవి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎందుకు చేంజ్ అవుతున్నాయంటే ఈ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ వలన వాళ్ళ కల్చరల్ థింగ్స్ అనేవి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా రాస్తాం. అండ్ నెక్స్ట్ ఉన్నామా, బ్రాడ్ రేంజ్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్ అనేవి ఇంపార్టెంట్. లైక్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, సర్వేస్ కానీ, ఆర్కైవల్ రీసెర్చ్ కానీ, రిమోట్ సెన్సింగ్, ఎకలాజికల్ డేటా అనాలిసిస్, ఇట్లాంటివన్నీ కూడా ఎకలాజికల్ ఆంథ్రోపాలజీలో చూస్తాము అని చెప్తున్నారన్నమాట. సో ఎప్పుడైతే ఎకాలజీని ఆంథ్రోపాలజీని ఇంటిగ్రేట్ చేస్తామో అప్పుడు మాత్రమే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని మనం చేరుకోగలం. అంటే ఒక ఫారెస్ట్ని చూసేటప్పుడు అది ట్రైబల్ పీపుల్కి ఎంత ఇంపార్టెంటో మనం ఆలోచించగలిగితే అప్పుడు దాని నుంచి వచ్చే కేవలం ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ గురించి మాత్రమే మనం పాకులాడడం అన్నమాట. అర్థమవుతుందా? సో ప్రాపర్ ఎన్విరాన్మెంటల్ పాలసీ మేకింగ్ కానీ టోటల్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ డైనమిక్స్ని అర్థం చేసుకోవడానికి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ ఎకలాజికల్ ఆంథ్రోపాలజీ అని బ్యూటిఫుల్గా ప్రాస్పెక్టివ్గా మన కన్క్లూషన్ అనేది ఇస్తాం. సో దీంతో బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూషన్. క్లియర్? సో ఒక 6-7 పాయింట్స్ ఇది. సో 150 వర్డ్స్కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంది. సో కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఇంట్రడ్యూస్ చేసి మనం క్వశ్చన్ అనేది డీల్ చేస్తున్నాం. అవునా? సో సి, PDF కావాలి అంటే యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్స్, అండ్ మీకు క్లాసెస్ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ అయినా సో యూ కెన్ కాంటాక్ట్ అవర్ థింగ్, అండ్ వీ షాల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ దట్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి చూడమ్మా, మనకి ఆప్షనల్స్తో పాటు ఆప్షనల్ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగిందని చెప్పాను కదా. మీరు 10,000 పేమెంట్ చేసి ఈవెన్ EMI 5,000 పర్ మంత్ పే చేసి కూడా స్టార్ట్ అవ్వగలరు. సింగిల్ పేమెంట్ చేస్తే సింపుల్ 10,000 పే చేసి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆప్షనల్ టెస్ట్ సిరీస్ అనేవి మీరు రెగ్యులర్గా రాస్తారనమాట. ఎవ్రీ సండే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది, ఫాలోడ్ బై మండే 1-to-1 ఇంట్రాక్షన్తో మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది వినగలరన్నమాట. క్లియర్? సో ఆంథ్రోపాలజీ కంప్లీట్గా డెడికేటెడ్గా నేనే చూసుకుంటాను. ఈవెన్ మీకు PSIR, PBAT, సోషియాలజీ, తెలుగు లిటరేచర్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. అయితే చూడండి,
ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ రెగ్యులర్గా లైఫ్ లాంగ్ మీరు ఐ మీన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అయినా సరే టెస్ట్ అనేవి కంటిన్యూస్గా రావడం అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్కి ఆర్ ఆన్ నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతారో ఈ ఆప్షనల్ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడం వలన రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది, ప్రాపర్ షెడ్యూల్ అనేది ఉంది. సో దట్ మీరు సిన్సియర్గా డీటెయిల్డ్గా రాసుకోవచ్చు అన్నమాట. రైట్, ఎస్. నెంబర్కి వెంటనే కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరు 7 8 9 3 8 9 9 5 5 3.